Hi guys, welcome or welcome back again. Today we are going to discuss one of the important questions from 6th semester mathematics, that is find the equations to the two planes which contain the lines given by 7x plus 10y minus 30 is equal to 0 and 5y minus 3z is equal to 0 and touches the ellipsoid 7x square plus 5y square plus 3z square is equal to 60. So basic game le chudandi oka ellipsoid equation ichindu. तो अच्छे एलिपसाइड दी संबंधी रे प्लेन इक्वेशन्स फाइंड आउट चेयालंट. सो अच्छे प्लेन इक्वेशन्स उन्नायो वीटी लोपल इंकोक रे लाइन उपी इंको रे लाइन इक्वेशन इच्छिंडु. सो अच्छे इप्पुडु एलिपसाइड फॉर एग्जांपल दी शेप इदनुकुंदाम जस्ट अज्यूम चेद्दाम एक्चुअल इदिट्लुंडदु ज्योमेट्रिकल गा ई शेप इट्लुंदनि अज्यूम चेसे दीनिकि एदैतेंदो दीनिकि मनं టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. టాంజెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు నార్మల్గా అయితే లైన్ అని చెప్తాం, కానీ ఈ ఎలిప్సాయిడ్కి వాటికి అన్నిటికీ టాంజెంట్ ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. అదంతా ఎందుకు అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ సో టాంజెంట్ లైన్ అనుకోండి, లేదంటే టాంజెంట్ ప్లేన్ అనుకోండి. ప్లేన్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో అయితే ఈ టాంజెంట్ ప్లేన్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా ఈ ఎలిప్సాయిడ్కి టాంజెంట్ ప్లేన్ అని చెప్పేసి చెప్పుకుందాం మనం ఇప్పుడు. సో అయితే ఈ ఎలిప్సాయిడ్ ఏదైతే ఉందో దీన్ని మనం నార్మల్గా చెప్పాలంటే కోనికాయిడ్ అని కూడా చెప్పేసుకుంటాం. సో కోనికాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ది లోకస్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనమాట. అదంతా నేను వేరే వీడియోలో చెప్పిన, అది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో అయితే బేసిక్గా ఎలిప్సాయిడ్ ఉంది. ఈ ఎలిప్సాయిడ్కి సంబంధించి రెండు ప్లేన్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. నేను ప్లేన్ అంటే ఏం చెప్పినా నేను మీకు, ఈ ఎలిప్సాయిడ్ ఏదైతే ఉందో దీనికి టాంజెంట్ అని చెప్పేసి చెప్పిన. అయితే ఎప్పుడైనా కూడా మన దగ్గర ప్లేన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎంజెడ్ ఇస్ ఈక్వల్ టు పి ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇది దేనికి ఇది ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఇది మన దగ్గర ఉన్న కోనికాయిడ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సీజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1కి టాంజెంట్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఎల్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఎం స్క్వేర్ బై బీ ప్లస్ ఎన్ స్క్వేర్ బై సి ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ అయినప్పుడు ఈ ప్లేన్ ఏదైతే ఉందో అది దీనికి టాంజెంట్ అవుతుంది. మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, కోనికాయిడ్ అన్నా ఎలిప్సాయిడ్ అన్నా ఒకటే అని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. సో అయితే ఇప్పుడు ఈ ఎలిప్సాయిడ్ ఉంది, దీనికి రెండు ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేయాలంట. ప్లేన్ రెండు ప్లేన్స్ ఆర్ నథింగ్ బట్ది రెండు టాంజెంట్స్ అంతే. సో అయితే ఇప్పుడు ఈ ఎలిప్స్ ఈ కోనికాయిడ్ ప్లేస్లో మన దగ్గర ఎలిప్సాయిడ్ ఇచ్చిండు, దీనికి సంబంధించిన రెండు ప్లేన్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. సో అయితే నార్మల్గా మనం ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని ఒక ప్లేన్ ఈక్వేషన్ తెచ్చుకుంటాం. అయితే మనకి ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చిండు క్వశ్చన్లు, ఆ రెండు లైన్స్ కూడా ఉన్నాయి ఎల్1 అండ్ ఎల్2. సో ఈ ఎల్1 ఎల్2ని యూజ్ చేసుకొని మనం ఒక ప్లేన్ ఈక్వేషన్ రాయొచ్చు. అదే ఎట్లా, ఎల్1 ప్లస్ కేఎల్2 అని చెప్పేసి. ఈ ప్లేన్ ఈక్వేషన్ని ఈ కండిషన్ ఫర్ టాంజెన్సీ ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని ఈ ప్లేన్నే తెచ్చి టాంజెంట్ చేసేస్తాం మనం. ఈ ప్లేన్ ఏదైతే ఉందో దీంట్లోకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి టాంజెంట్ చేస్తాం. సో ఇప్పుడు మొత్తం మీద క్వశ్చన్లో ఒక కోయిన్ ఎలిప్సాయిడ్ ఈక్వేషన్ ఉంది, రెండు లైన్స్ ఉన్నాయి. ఈ రెండు లైన్స్లో నుంచి ఒక ప్లేన్ తెస్తాం. ఈ ప్లేన్ని దీంతో కంపేర్ చేసుకొని ఈ జనరల్ కండిషన్తో ఈక్వేట్ చేసుకుంటాం. ఈ జనరల్ కండిషన్తో ఇచ్చిన ఎలిప్సాయిడ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్న ప్లేన్ని రెండింటిని యూజ్ చేసుకుంటే రెండు కే వాల్యూస్ వస్తాయి. ఆ కే వాల్యూస్ని మళ్ళీ ఫర్దర్గా తెచ్చుకొని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ప్లేన్ ఈక్వేషన్లో ఆ వచ్చిన రెండు ఈక్వేషన్సే ఈ మన దగ్గర ఉన్న ఎలిప్సాయిడ్ని టచ్ చేసుకుంటూ ఉండే ప్లేన్స్ అంతే. సో అయితే చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్సాయిడ్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఉన్న తర్వాత ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ఏమేమి ఇచ్చిండు, 7x plus 10y minus 30 ఒకటి, 5y minus 3z is equal to 0 ఒకటి. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎనీ ప్లేన్ త్రూ గివెన్ లైన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ వీటి రెండింటిని యూజ్ చేసుకొని లైన్ ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు మనం. ఇది 1 ఇది 2 అనుకుంటే 1 ప్లస్ 2k రాయొచ్చు. సో ఈ 1 ఎట్లా పెట్టుకొని ప్లస్ కే ఆఫ్ 2 రాసిన ఈజ్ ఈక్వల్ టు 0. సో 7x ప్లస్ ఇక్కడ 10y ఉంది, ఇక్కడ 5ky ఉంది. సో 5ky ఉంటే రెండిట్ల నుంచి y కామన్ తీస్తే దీనికి సంబంధించిన 10, దీనికి సంబంధించిన 5k. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 3zk వస్తుంది, మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. 7x ప్లస్ y ఆఫ్ దిస్ మైనస్ 3zk ఈజ్ ఈక్వల్ టు, ఈ 30 ఏదైతే ఉందో దీన్ని నేను రైట్ హ్యాండ్లోకి పంపించేస్తున్నా, రైట్ హ్యాండ్ సైడ్కి పంపించేస్తే 30 అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఫర్దర్గా, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో ఇది ఉంది కదా. సో నార్మల్గా దీన్ని నేను కోనికాయిడ్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సీజెడ్ స్క్వేర్తో కంపేర్ చేసుకోవాలనుకుంటే ఆర్హెచ్ఎస్లో వాల్యూ 1 ఉండాలి. 1 ఉండాలంటే ఈ 60ని డినామినేటర్లకు పంపించేసేయాలి. పంపించేసి ఇక్కడ 1 వస్తుంది. ఎట్లా అని అంటే 1 × 60 ఉంది అనుకోండి, 60 మల్టిప్లికేషన్లోకి ఉంది, ఇక్కడ డివైడ్లోకి వచ్చేసే 1 అనేది ఆర్హెచ్ఎస్లో మిగులుతుంది అంతే. సో 7x స్క్వేర్ బై 60 ప్లస్ 5y స్క్వేర్ బై 60 ప్లస్ 3z స్క్వేర్ బై 60 ఈజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చు ఇచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1 ఎలిప్సాయిడ్ని.
చేస్తే ఇప్పుడు బేసిక్గా మన దగ్గర ఉన్న ఇది ఈక్వేషన్, ఇది ఒక ప్లేన్ ఈక్వేషన్, ఇదేమో ఉన్న ఎలిప్సాయిడ్ ఈక్వేషన్. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఇది ప్లేన్ అనేది ఈ కోయిన్ సైడ్కి, టాంజెంట్ ఎప్పుడు అవుతుంది, కండిషన్ ఫర్ టాంజెన్సీ ఇది. టాంజెంట్ అవ్వడం అంటే ఏంటి, టచ్ చేయడం అంతే కదా. ఆ ఎలిప్సాయిడ్ని ఆ ఉన్న ప్లేన్ ఈక్వేషన్ టచ్ చేస్తే దాన్ని అంటాం. సో ఈక్వేషన్ నెంబర్ 2 టచెస్ 3, ఇఫ్ ఎల్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఎన్ స్క్వేర్ బై బీ ప్లస్ ఎన్ స్క్వేర్ బై సి ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్. సో మన దగ్గర ఉన్న ఫస్ట్ ప్లేన్ ఈక్వేషన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్తో కంపేర్ చేసుకుంటే ఎల్ వాల్యూ 7, ఎం వాల్యూ 10 ప్లస్ 5 కే ప్లస్ ఎన్ వాల్యూ మైనస్ 3 కే వచ్చేస్తుంది, పీ వాల్యూ అనేది 30 ఉంటుంది. ఒక నిమిషం, ఉన్న ప్లేన్ ఈక్వేషన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈజ్ ఈక్వల్ టు పీ. సో మొత్తం జెడ్ జెడ్ వై వై ఎక్స్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఎల్ఎం ఎన్ వాల్యూస్ మిగిలిపోతాయి. సేమ్ వేలో దీన్ని కూడా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే ఇక్కడ జెడ్ స్క్వేర్ వదిలిపెడితే జెడ్ సి ప్లస్ల 3/60, బి ప్లస్ల 5/60, ఏ ప్లస్ల 7/60, అవన్నీ ఇక్కడ రాసుకున్నాం. వీటిని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎల్ఎంఎన్ ప్లేస్ల ఇక్కడ ఎల్ఎంఎన్ ప్లేస్ల ఏబిసి ప్లేస్ల ఇవి మూడు ఈజ్ ఈక్వల్ టు పీ వాల్యూ 30 ఉండే, పీ స్క్వేర్ అంటే 30 స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ఏం చేద్దాం, ఇడ ఇది డినామినేటర్, డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్, న్యూమరేటర్లో 7/7 / 1 అనుకుందాం. అనుకుంటే చూడండి, ఎప్పుడైనా ఫార్ములా ఏ బై బీ బై సి బై డి ఉంటే ఏ ఇంటూ డి చేస్తాం, బి ఇంటూ సి చేస్తాం. సో ఇప్పుడు మనకి డినామినేటర్లో ఒక ఫ్రాక్షన్, న్యూమరేటర్లో ఒక ఫ్రాక్షన్. సో అయితే ఇక్కడ చేస్తే 1/7 వచ్చేస్తుంది డినామినేటర్లో. నెక్స్ట్ న్యూమరేటర్లో ఏమైపోతుంది, 7/2 / 60 అవుతుంది. సపరేట్గా సాల్వ్ చేసుకుందాం మనం ఇక్కడ. సో న్యూమరేటర్లో చూడండి, 7/60/7 ప్లస్ 10 + 5 k² సో ఇదే ఫార్ములాలో ఏ బై బి సి బై డీలో మల్టిప్లై చేసుకుంటూ పోతున్నాం ఒక్కొక్కటి. ఇట్లా రాసుకున్నాం నేను ఇప్పుడు, అంటే 7² × 60/7 10 + 5 k² × 60/5. నెక్స్ట్ -3 k² × 60/3 ఈజ్ ఈక్వల్ టు 30 2. సో బేసిక్గా ఈ ఫార్ములా చూడండి, ఒక్క నిమిషం అబ్జర్వ్ చేసుకోండి. నా న్యూమరేటర్లో ఓన్లీ ఏ వాల్యూనే ఇచ్చిండు, అంటే న్యూమరేటర్లో ఫ్రాక్షన్స్ లేకుంటే నేను బీ వాల్యూ డైరెక్ట్గా 1 తీసుకొని మల్టిప్లై చేస్తున్నాం. బీ ఇంటూ ఇక్కడ సి ప్లేస్లో ఉన్న ఫస్ట్వి, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో డినామినేటర్ డి ఉంటే డీని తీసుకెళ్ళి ఏతో మల్టిప్లై చేస్తున్నాం, దట్ ఈస్ ఫస్ట్లో ఉన్న న్యూమరేటర్తో. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా పాజ్ చేసి అండర్స్టాండ్ అవి ఏదన్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో చేసి ఇప్పుడు నేను ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు, 7 × 7² ఒక స్క్వేర్, ఇక్కడ 5 × 5 = 10, సో 16 క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 × 3 = 6 = 3 0 = 0 క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో చేసిన తర్వాత ఇప్పుడు 1/1 మల్టిప్లై చేసుకుంటా పోతున్నాం. చేసుకుంటా పోతే 7 × 6 ఏంటి, 7 × 6 = 42, 420 అవుతుంది. ఇక్కడ ఉంది 420. నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది, 12 × 10 + 5 2. నెక్స్ట్ ఇక్కడ 3 k² ఈజ్ నథింగ్ బట్ ది 3² 9, 9 × k² 9 k² 20, 9 2 = 18. సో 9 × 20 = 180 k² = 30² = 3² 9 కదా, 30 × 30 = 900 వస్తుంది. సో ఇక్కడ 900 ఉంది. ఉన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 10 + 5 k² ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి, ఏ స్క్వేర్ అంటే 10 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 5 k² 2ab ఈజ్ నథింగ్ బట్ ది 2 × 10 = 20, 20 × 5 k = 100 k, ప్లస్ 180 k² = 900. సో ఇప్పుడు 12తో ఇవి అన్నింటిని మల్టిప్లై చేద్దాం, 3 వాల్యూస్ని చేసి ఇక్కడ 3 వాల్యూస్ వచ్చినాయి, రిమైనింగ్ అన్నీ అట్లానే పెట్టుకున్నాం. 900 లెఫ్ట్లోకి వచ్చేసి -900 = 0 అయింది. ఇప్పుడు ఇక్కడ 300 k² 180 k² 300 + 180 = 480 k². నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 1200 k ఉంది. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 420 ఒకటి ఉంది, 1200 ఉంది. 12 + 4 = 1620 అవుతుంది. 1620లో నుంచి 900 పోతే 720 = 0. ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు వాల్యూస్ ఒక్కొక్కటి. క్యాన్సిల్ చేసుకుంటా పోతే ఎట్లా క్యాన్సిల్ చేద్దాం, ఫస్ట్ 10 కామన్ తీస్తే 0 0స్ క్యాన్సిల్ చేయొచ్చు. చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 72 ఉంది, ఇక్కడ 48 ఉంది. 12 టేబుల్లో క్యాన్సిల్ అయితే 12 4 = 48, 12 10 = 120, 12 6 = 72. సో దేర్ ఫోర్ కోఎఫిషియంట్ ప్లేస్లో ఇక్కడ 4 k² 10 k + 6 = 0 వచ్చింది.
ఇట్ ఈజ్ అ ఇన్ ద క్వాడ్రాటిక్ ఫామ్ కే. ఇప్పుడు మనం కే వాల్యూ తెచ్చుకోవాలి. మొత్తం మీద మనం ఏం ఫైండ్అవుట్ చేసేది ఉండే, ఇచ్చిన ఎలిప్సాయిడ్కి రెండు ప్లేన్స్ ఫైండ్అవుట్ చేసేది ఉండే. ఆ ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్అవుట్ చేసినాం ఇచ్చిన రెండు లైన్స్లను యూజ్ చేసుకొని, L1 ప్లస్ కేఎల్ టూల నుంచి తెచ్చుకున్నాం రెండు లైన్స్. కాకపోతే ఈ L1 ఈడ కే వాల్యూ కావాలి కాబట్టి కండిషన్ ఫర్ టాంజెన్సీని ఈక్వేట్ యూజ్ చేసుకొని వీటిని అన్నిటినీ ఆ కండిషన్ ఫర్ టాంజెన్సీ ఇలా సబ్స్టిట్యూట్ చేసుకొని ఒక ఈక్వేషన్ తెచ్చుకున్నాం. ఈ ఈక్వేషన్ నుంచి కే వాల్యూ వస్తుంది ఫర్దర్గా. సో మొత్తం మీద కే ఫైండ్ అవుట్ చేయడం మన ఏం. సో ఇట్ ఈస్ ఇన్ ద క్వాడ్రాటిక్ ఫామ్ కే. ఉంటే ఇప్పుడు దీన్ని కే ఈజ్ ఈక్వల్ టు ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు? నార్మల్గా ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0లో ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్ములా తెలుసు కదా. సో ఈ విధంగా చూస్తున్నాం. చేసి ఇక్కడ ఏ కంపేర్ చేస్తే, ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఎక్స్ ప్లేస్లకు ఏముంది ఇక్కడ, ఏబీసీ ప్లేస్లలో 4 × 6లు ఉన్నాయి. సో ఈ ఫార్ములా లోపల సబ్స్టిట్యూట్ చేస్తే −10 ± √10² − 4 × 4 × 6/2 × 4 సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే −10 ± √10² విల్ బి 100, 4 × 4 = 16, 16 × 6 = 96/2 × 4 = 8. −10 ± 100లో నుంచి 96 పోతే √4 వాల్యూ 2. సో −10 ± 2 ఉంటే ఒకసారి +2 తీసుకుంటా, ఒకసారి −2 తీసుకుంటా. కే ఈజ్ ఈక్వల్ టు −10 + 2 విల్ బి −8, −8/8 విల్ బి −10, −10 - 2 విల్ బి −12, −12/8 విల్ బి 2 × 4 = 2, 6. నెక్స్ట్ ఇంకో టేబుల్ 2 టేబుల్లోనే వస్తుంది. సో −3/2 వస్తుంది. ముందే 12/8ని 4 × 2 = 4, 3 క్యాన్సిల్ చేయొచ్చు కదా నేను. సో −3/2. ఈ విధంగా ఇప్పుడు ఏమేమి వాల్యూస్ వచ్చినాయి, కేకి రెండు వాల్యూస్ వచ్చినాయి. మనకి ఇనీషియల్గా ఒక ప్లేన్ ఈక్వేషన్ ఉంది ఈ ఈక్వేషన్. సో ఇందులో ఆ కే వాల్యూస్ని రెండు సార్లు సబ్స్టిట్యూట్ చేసుకుంటే రెండు ప్లేన్స్ వస్తాయి. ఇనీషియల్గా మనకు అడిగింది ఇదే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ 2 ప్లేన్స్ కంటైనింగ్ ద లైన్. ఈ లైన్స్ ఉండేటట్టు, ఈ ఎలిప్సాయిడ్కి టచ్ అయ్యేటట్టు రెండు ప్లేన్స్ ఫైండ్అవుట్ చేయాలి. సో ఆ ప్లేన్స్ ఇప్పుడు చూసేసుకుందాం మనం. కే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తాయి. సో కే వాల్యూ −1ని మన దగ్గర ఉన్న ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది, −3/2ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ 2 ప్లేన్స్ అని చెప్పేసి రాయొచ్చు. సో యా, దట్స్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్.